రోజు మనం చూస్తాం లంబకోణ త్రిభుజం మరియు పైథాగ్రస్ సిద్ధాంతానికి సంబంధించిన అపోహలు అపోహ కింద ఇవ్వబడిన భుజం ఏబీ యొక్క కొలతను కనుగొనడానికి మీరు పైథాగ్రస్ సిద్ధాంతాన్ని ఉపయోగించవచ్చా కొంతమంది పిల్లలు పైథాగ్రస్ సిద్ధాంతం లంబకోణ త్రిభుజాలకు మాత్రమే వర్తిస్తుందని వాస్తవాన్ని విస్మరిస్తారు కానీ మనం తీసుకున్న త్రిభుజం లంబకోణ త్రిభుజం కాకపోతే ఈ సిద్ధాంతం వర్తించదు ఒక భుజం మిగిలిన రెండు భుజాలకన్నా పెద్దదని లేదా చాలాసార్లు వారు ప్రశ్నలో ఇవ్వలేదు అని భావిస్తారు కాని వారి అంచనా ప్రకారం త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అనగా రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అని అనుకుంటారు ఈ రెండు పరిస్థితుల్లోనూ పైథాగ్రస్ సిద్ధాంతాన్ని ఉపయోగించవచ్చని వారు భావిస్తారు ఈ అపోహ కారణంగా వారు ఆప్షన్ ఒకటి అని సమాధానమిస్తారు కాని ఇది తప్పు సమాధానం త్రిభుజంలోని మూడు అంతర కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలవుతుందని మనకు తెలుసు అనగా కోణం ఏ ప్లస్ కోణం బి ప్లస్ కోణం సి ఈజీక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు కోణం సి సిఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ కోణం ఏ ప్లస్ కోణం బి త్రిభుజం ఏబిసిలో కోణం ఏ ఇజీక్వల్ టు డెబ్బై డిగ్రీలు మరియు కోణం బీఈ ఈక్వల్ టు ఇరవై ఐదు డిగ్రీలు ఇక్కడ కోణం ఏ మరియు కోణం ఈ రెండు కోణాల మొత్తం డెబ్బై డిగ్రీలు ప్లస్ ఇరవై ఐదు డిగ్రీలు ఇజీక్వల్ టు తొంభై ఐదు అవుతుంది కాబట్టి మూడవ కోణం కొలత నూట ఎనభై డిగ్రీలు మైనస్ తొంభై ఐదు డిగ్రీలు ఇజీక్వల్ టు ఎనభై ఐదు డిగ్రీలవుతుంది ఎందుకంటే ఇది లంబకోణ త్రిభుజం కాదు కాబట్టి ఇక్కడ పైథోగ్రస్ సిద్ధాంతం ఉపయోగించలేము కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ రెండవుతుంది అపోహ రెండు ఈ కింది ఉదాహరణలో ఎక్స్ జెడ్ యొక్క కొలతను కనుగొనండి కొంతమంది పిల్లలు పైథాగ్రస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఈ విధంగా సూక్ష్మీకరిస్తారు ఎక్స్ జెడ్ పవర్ ఆఫ్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై పవర్ ఆఫ్ రెండు ప్లస్ వైజెడ్ పవర్ ఆఫ్ రెండు ఇక్కడ ఎక్స్ వైజ్ ఈక్వల్ టు ఆరు సెంటీమీటర్లు మరియు వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది సెంటీమీటర్లు కాబట్టి ఎక్స్ జెడ్ పవర్ ఆఫ్ రెండు ఇజ ఈక్వల్ టు ఆరు పవర్ ఆఫ్ రెండు ప్లస్ ఎనిమిది పవర్ ఆఫ్ రెండు ఇజీక్వల్ టు ముప్పై ఆరు ప్లస్ అరవై నాలుగు ఇజ్వల్ టు వంద దీని మొత్తాన్ని కనుగొన్న తర్వాత వారు ఎక్స్ జెడ్ యొక్క కొలత కనుగొనడం మర్చిపోతారు వారు ఎక్స్ జెడ్ యొక్క కొలత వంద సెంటీమీటర్లని చెప్తారు ఈ అవగాహనతో వారు సమాధానం ఆప్షన్ రెండు అని ఇస్తారు కానీ ఇది తప్పు సమాధానం వంద అనేది ఎక్స్ జెడ్ పవర్ ఆఫ్ రెండు యొక్క విలువ అని గుర్తుంచుకోండి ఎక్స్ జెడ్ విలువను కనుగొనడానికి మనం వర్గం వంద అయ్యే సంఖ్యను కనుగొనాలి పది పవర్ ఆఫ్ రెండు ఈజ్ ఈక్వల్ టు పది ఇంటూ పది ఇజక్వల్ టు వంద కాబట్టి మనం ఎక్స్ జెడ్ పవర్ ఆఫ్ రెండు ఇజక్వల్ టు పది పవర్ ఆఫ్ రెండు అని చెప్పగలము అంటే ఎక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పది అందువల్ల ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఒకటి అపోహ మూడు లంబకోణ త్రిభుజం ఏబీసీలో ఏసీ అనేది కర్ణం ఇంకా ఏబీ మరియు బీసీలు భుజాలు త్రిభుజం ఏబీసీకి కింది వాటిలో ఏది సత్యమో కనుగొనండి ప్రవచనం ఒకటి ఏసీ పవర్ ఆఫ్ రెండు ఈజీక్వల్ టు ఏబీ పవర్ ఆఫ్ రెండు ప్లస్ బీసీ పవర్ ఆఫ్ రెండు ప్రవచనం రెండు బీసీ పవర్ ఆఫ్ రెండు ఈజీక్వల్ టు ఏబీ పవర్ ఆఫ్ రెండు ప్లస్ ఏసీ పవర్ ఆఫ్ రెండు ప్రవచనం మూడు ఏబీ పవర్ ఆఫ్ రెండు ఇజ్ ఈక్వల్ టు ఏసీ పవర్ ఆఫ్ రెండు ప్లస్ బీసీ పవర్ ఆఫ్ రెండు పిల్లలు పైథాగ్రస్ సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు లంబకోణ త్రిభుజంలో ఏవైనా రెండు భుజాల వర్గాల మొత్తం మూడవ భుజం యొక్క వర్గానికి సమానమని వారు భావిస్తారు ఈ అవగాహనతో ప్రవచనం ఒకటి ప్రవచనం రెండు మరియు ప్రవచనం మూడులు సరైనవిగా కనిపిస్తాయి కాబట్టి వారు ఆప్షన్ ఒకటి అని సమాధానమిస్తారు కాని ఇది తప్పు సమాధానం సరైన అవగాహన ఏమిటంటే లంబకోణ త్రిభుజంలో ఏదైనా రెండు భుజాల వర్గాల మొత్తం మూడవ భుజం యొక్క వర్గానికి సమానం కాదు కాని కర్ణం కంటే చిన్నగా ఉన్న భుజాల వర్గాల మొత్తం మాత్రమే కర్ణం యొక్క వర్గానికి సమానమవుతుంది అందువల్ల సరైన సమాధానం ఎంపిక రెండు ఈరోజు మనం చూసాం లంబకోణ త్రిభుజం మరియు పైథాగ్రస్ సిద్ధాంతానికి సంబంధించిన అపోహలు